హాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర రేషన్ కార్డు లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు చెప్తాను దానికంటే ముందు మా ఛానల్కి ఏదైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా ఇది మీరు డైరెక్ట్ మీ సో అప్లై చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకొని డీటెయిల్స్ అని ఫిల్ అప్ చేసి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్లో మీకు అక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంది కదా అక్కడ మైలేజ్ ఉండేటట్టు చూసుకోండి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ రెసిడెంట్ అడ్రస్ డీటెయిల్స్ అని ఫిల్ అప్ చేసినాక కింద ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా అక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ నెంబర్ రాసి పక్కన ఈఐడి అని ఉంది కదా ఈఐడి అంటే ఎన్రోల్మెంట్ ఐడి ఇది మీకు ఫుల్ ఆధార్ కార్డులోనే ఉంటుంది చిన్న ఆధార్ కార్డులో ఉండదు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ పెడుతున్నాను చూడండి మొత్తం ఫిల్ అప్లికేషన్ ఫిల్ అప్ చేసినాక అడ్రస్ ప్రూఫ్ కోసం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీలో ఇతర మెంబర్స్ది ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు కదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంతకుముందు మీ ఫ్యామిలీలో రేషన్ కార్డులో మీ నేమ్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ఆ నేమ్స్ తొలగించుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది లేదంటే నేను ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నాను చూడండి మీరు ఇది ఫిల్అప్ చేసుకుని ఎంఆర్ఆ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు అదే కంప్లీట్ అయినాక మీరు అప్లై చేసుకోవచ్చు దానికంటే ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే దానికంటే ముందు మీ ఆధార్ కార్డు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆధార్ కార్డులో ఏ ఒక్కటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఫస్ట్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న తర్వాతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఒకసారి మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్నాక మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ సో ఫస్ట్ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది సరి చేసుకొని తర్వాత మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఒకవేళ నాతో మాట్లాడాలని అనుకుంటే నేను ఎలా మాట్లాడాలి ఇక్కడ వీడియో పెడుతున్నాను చూడండి మీ ఫోర్ యాప్ది ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కాల్ మీ ఫోర్ యాప్ ఓపెన్ చేసి సర్చ్లో నా పేరు టైప్ చేయండి చరణ్ హైదరాబాద్ అని చెప్పి టైప్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్లో వచ్చింది కదా చరణ్ హైదరాబాద్ అని అది క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినాక ఇక్కడ నా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేసినాక ఇక్కడ కింద షెడ్యూల్ కనిపిస్తుంది కదా టైమింగ్స్ చూడవచ్చు మీరు మీరు ఒకవేళ నాతో ఆడియో కాల్ మాట్లాడాలి ఉంటే టైమింగ్ ప్రిపారం కాల్ చేసి అత మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేటైనా నేను రిప్లై ఇస్తాను లేదంటే మీరు డైరెక్ట్ కాల్ చేసినా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన అప్లికేషన్ ఫామ్ లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కానీ లింక్స్ కానీ ఇమేజెస్ కానీ ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది ఈ టెలిగ్రామ్ ఛానల్ మీకోసమే కొత్తగా క్రియేట్ చేశాను ఈ టెలిగ్రామ్ ఛానల్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి జాయిన్ అవ్వడం మర్చిపోకండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్ జయ భారత్